నేను సంధ్య వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో ప్రజల వద్దకు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాప్తాడులో మైనర్ బాలిక కిడ్నాప్ గంటలోనే కిడ్నాప్ ను ఛేదించిన పోలీసులు చంద్రగిరిలో దళితుల సంఘాలు ఆందోళన ఇక డిటైల్స్ లోకి వెళ్తే తిరుపతిలోని ఆటో నగర్లో మంగళవారం జరిగిన ఇంటింటా జగనన్న కార్యక్రమం విజయవంతమైంది ఈ కార్యక్రమంలో తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలతో మమేకమై ప్రతి గడపకు తిరిగారు సంక్షేమ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష డిప్యూటీ మేయర్ భూమన అభినరెడ్డి రెండవ డివిజన్ కార్పొరేటర్ ఉమా వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు రాప్తాడు మండలం గోగినేపల్లి మైనర్ బాలిక కిడ్నాప్ కేసును గంటలోనే రాప్తాడు అనంతపురం పోలీసులు ఛేదించారు బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు మైనర్ బాలిక సమీప బంధువు కమతం పుల్లన్న అతని కొడుకు కమతం సదానందం మరో ఇద్దరు కలిసి కిడ్నాప్ చేసినట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కారులోకి బలవంతంగా ఎక్కించారన్నారు బోగినేపల్లి నుంచి హైవేపై అనంతపురం వస్తున్నట్లు సమాచారం అందుకుని కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు హై అలర్ట్ యాప్ సహకారంతో కిడ్నాప్ ను ఛేదించామని ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు కిడ్నాప్ అయిన విషయం తెలియగానే హై అలర్ట్ యాప్ తో పోలీసులు అప్రమత్తం చేశామన్నారు గుడ్ ఈవినింగ్ అందరికీ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మార్నింగ్ రాప్తాడు మండలంలోని గోగినపల్లి గ్రామంలో ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం జరిగింది ఆ సమాచారం మైనర్ బాలిక అంటే బాధితురాల యొక్క తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా రాప్తాడు ఎస్ఐ గారికి ఇటుకలపల్లి సిఐ గారికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిఐ గారు ఎస్ఐ రాఘవరెడ్డి మొత్తం కూడా జిల్లా ఎస్పీ గారికి సమాచారం ఇవ్వడంతో సైబర్ అలర్ట్ ఇది హై అలర్ట్ యాప్ ద్వారా ఎస్పీ గారు ఆల్రెడీ మా జిల్లాలో ఇంతకుముందు కూడా చాలా కేసులు మొన్న కూడా ఒక కిడ్నాప్ కేసు హై అలర్ట్ యాప్ ద్వారానే ట్రాక్ చేయడం జరిగింది అది ఆ విషయం మీరు అందరూ తెలుసు అదేవిధంగా ఈరోజు కూడా ఆ హై అలర్ట్ యాప్ ద్వారా టెక్నికల్ టీమ్ సుధాకర్ యాదవ్ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సిఐలు మేమందరం కూడా ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ టౌన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కిడ్నాప్ అయిన కారును సీసీ ఫుటేజ్ ఫస్ట్ సంపాదించడం జరిగింది ఏ కారులో వెళ్తున్నారని చెప్పేసి ఆ కారు వైట్ కలర్ ఇథియస్ కారు దాన్ని బేస్ చేసుకుని మేము స్టార్ట్ చేసాము వెహికల్ చెకింగ్ అన్ని చోట్ల కూడా ఎస్పీ గారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు అంతేకాకుండా ఆల్ సిఐస్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్త్ టౌన్ రూరల్ ఎస్ఐస్ ఎట్లపల్లి సిఐ గారు తిరుపతి జిల్లా చంద్రగిరి కేంద్రమైన పాతపేట టవర్ క్లాక్ నందు అంబేద్కర్ ఆశయ పోరాట సమితి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం బహుజన సమాజ్ పార్టీ దళిత ఐక్య వేదిక యానాదుల సంక్షేమ సంఘం మరియు షెడ్యూల్ తెగలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపారు ఈ నెల 23వ తేదీ ముఖ్యమంత్రి తిరుపతి పర్యటనలో కలవడానికి కలెక్టర్ అనుమతి కోరి ఈ విషయంపై వారికి ఫిర్యాదు చేస్తామని పుణ్యమూర్తి ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బాదూరి ఎల్లయ్య విసిరి శంకర్ పరమాల గోపి పూరిమట్ల బాబు ఐతేపల్లి చంద్రయ్య శశికుమార్ లోకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు యథాస్థితిగా ఉంచాలని అదేవిధంగా 23వ తారీఖు రాబోయే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజా సంఘాలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర చంద్రగిరి టవర్ ట్రాక్ దగ్గర ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతిష్టకు భంగం కలిగించకుండా ప్రభుత్వం వ్యవహరించాలనేది మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ని మేము 23వ తారీఖు ముఖ్యమంత్రి కలవడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఉంటే మీ ప్రయత్నాలన్నీ విరమించండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సహకరించండి అన్న నినాదంతో కూడా మేము పోవడానికి ఈరోజు పల్లె పల్లెకి తిరగడానికి కూడా మేము ఈరోజు సన్నాహాలు చేస్తున్నాము ఏ రోజైతే గౌరవంగా గౌరవించబడే ఒక శాసనసభ్యుడు ఆ రకమైనటువంటి మాటల ద్వారా కించపరిచాడో దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాం
చెల్లిస్తాం కూడా కాబట్టి రేపుల ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నది ఆయన కలుస్తాం ఆయన దగ్గరే ఈ పంచాయతీని పెడతాం ఇది ఎంత వరకు ఈ శాసన సభ్యుడు ఇచ్చినటువంటి మాటలు ఎంత వరకు సమర్థనీయం ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఈ ప్రభుత్వానికి వచ్చిందంటే 24% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క బలంతోనే వచ్చింది అది అందరికీ తెలుసు సత్యం ఈ రోజు మేము చెప్తున్నాం అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు మీరు కాకినాడ రూరల్ న్యాయవాదిపై జరిగిన హత్య యత్నానికి బార్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాకినాడ బార్ అసోసియేషన్ లో ఏనాడు జరిగిన దుర్దృష్టకరమైన సంఘటనపై కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు దీటుగా స్పందించారు అసలు విషయానికి వస్తే కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యుడు కాలా నాగేశ్వరరావు న్యాయవాది వృత్తిలో నిబద్ధతగా పనిచేసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు తాను వకల్తా పుచ్చుకొని వాదించిన కేసులో ప్రతివాదికి శిక్ష పడేలా న్యాయస్థానానికి ఆధారాలతో సహా రుజువు చేసి తన క్లయింట్ న్యాయం ఇది మనసులో పెట్టుకున్న శిక్షపడ్డ ప్రతివాది ముంది శ్రీను మంగళవారం రాత్రి న్యాయవాది కాల నాగేశ్వర ఆఫీస్కు వెళ్లి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్య యత్నానికి పాల్పడ్డాడు సకాలంలో న్యాయవాది నాగేశ్వరరావును దగ్గరగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేయడం వల్ల ప్రాణపాయ స్థితి నుండి బయటపడ్డారు జరిగిన సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని ముద్దాయి వెనుక ఎవరు ఉన్నారో వివరాలు సేకరించి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ అమలాపురం రాజమండ్రి పిఠాపురం ప్రత్తిపాడు బార్ అసోసియేషన్లో కూడా తమ ఈ నిరసనను తెలియజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు కార్యదర్శి శంకు సింగ్ నరహరిశెట్టి రవికృష్ణ తదితరులు ఉన్నారు నా పేరు రవికృష్ణ అండి కాకినాడ అడ్వకేట్ని అలాగే స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ని నిన్న రాత్రి మా తోటి న్యాయవాది నాగేశ్వరరావు ఆఫీసులో ప్రాక్టీస్ చేస్తుండగా ఆపోజిట్ పార్టీ వారు వచ్చి దౌర్జన్యం చేసి ఆయన కత్తితో గాయపరిచి ప్రాణాలు తీరే ప్రయత్నం చేశారు ఆయన ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్నారు హాస్పిటల్లో ఉండి ఇటువంటి న్యాయవాదుల మీద దాడులు గతంలో వామనరావు మీద తెలంగాణలో అలాగే గుంటూరులో అడ్వకేట్ మీద ఇలా జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా దీనికి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని గతంలోనే మేము ఒకసారి ఊరేగింపు చేసి తీర్మానం కూడా చేసి పంపించాం న్యాయ ప్రభుత్వాలుగా ఇటు గవర్నమెంట్ కూడా ఏ స్పందన లేదు ఇటువంటి న్యాయవాద వృత్తుల మీద న్యాయాన్ని కాబట్టి న్యాయవాదుల మీద ఇటువంటి దాడులు జరుగుతుంటే రేపు పొద్దున న్యాయ పరిరక్షణ చాలా కష్టమైపోతుంది న్యాయవాదులు చూస్తూ రాడానికి కూడా న్యాయవాదులు జడ్జి పరిస్థితి వస్తుంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు జిల్లా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో అలాగా కాకినాడ కోనసీమ రాజమండ్రి జిల్లాల మూడు కూడా కోర్టులు బహిష్కరణ జరిగింది అలాగే ఈ మా చైర్మన్ గారు కూడా పంపడం జరిగింది బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి రేపు రాష్ట్ర బంధు చేయించమని కోరడం జరిగింది ఆయన్ని ఆయన స్పందించి సమాధానం ఇస్తే రేపు బహుశా రాష్ట్ర బంధు కూడా జరగవచ్చు న్యాయవాదుల కోర్టు పొందే కోర్టు పరిష్కారం జరగవచ్చు ఈరోజు కాకినాడలో బార్ అసోసియేషన్లో న్యాయవాది మీద జరిగిన దాడి అతి ఘోరమైనది ఎందుకంటే కాకినాడ బార్ అసోసియేషన్ ఏర్పడి సుమారు 150 సంవత్సరాలు జరుగుతుంది ఈ 150 సంవత్సరంలో కూడా ఏ రోజు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఈ విషయంలో ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలి తీసుకోలేని పక్షంలో ప్రతి ఒక్కడికి ఎవరికైతే ఎవరు ఏ పని చేస్తారో ఒక డాక్టర్ ఉంటాడు డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు ఆయన మీద దాడి ఒక జర్నలిస్టే ఉంటాడు ఆయన మ్యాటర్ రాస్తాడు జరిగింది ఆయన మా మ్యాటర్ రాశారని చెప్పి వాళ్ళ మీద అలాగా ఈ శత్రుత్వం పెంచుకుంటూ ఉంటే దీనికి నో ఎండ్ ఫర్ ఇట్ అంచేత ఇటువంటి కట్ చేయాలి అంటే ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్గా చేయాలి అలమూరు పంటల బీమా పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యనందరావు దుయ్యబట్టారు కోనసీమ జిల్లా అలమూరులో అన్నదాతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏకంగా పంట కార్మికులకు సైతం నష్టపరిహారం అందింది కానీ నిజంగా నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం అందలేదని ఆర్బీకే సెంటర్లలో స్థానిక ప్రజాప్రతినిధులు వాలంటీర్లు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు రాబందుల్లా రైతుల మీద పడి దోచేశారని అన్నారు అలమూరు గ్రామంలో భూమికి సంబంధించి సూర్యారావుపేట చెందిన 17 మంది 10,87,362 రూపాయలు స్వాహా అయ్యిందన్నారు ఒక ఊరిలోనే సుమారు 35-30 లక్షల అవినీతి జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా 800 కోట్ల అవినీతి జరిగిందని ఎంత సొమ్ము ఈ వైసీపీ కాలకేయులు దోచేశారని అన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం మీద దోపిడీ ఇసుక మీద దోపిడీ ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థ మీద దోపిడీ అని ఇన్ని కష్టాలు పడి పంటలు పండిస్తే చివరికి అమ్ముకోవడానికి క్రాఫ్ట్ అంటూ ఆన్లైన్ అంటూ రైతుల్ని నానా హింసలు పెడతారని అన్నారు
పంట నష్టపోయి హలో లక్షణాని రైతుల సమ్ము కూడా నీ పార్టీ నాయకులు వదటం లేదంటే ఇక నీ పతనం నీ ప్రభుత్వ పతనం మొదలైనట్లేనని అన్నారు. అనంతరం అలమూరు మండలం తహసీల్దార్ వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఇది తెలిసి కావాలనే దోపిడీ చేయడం కోసమే ఇది పైనుంచి కింద వరకు కూడా పై స్థాయి ప్రజా ప్రతినిధుల అండదండల తోటే మరి ఇలా వాటాలు వేసుకుంటున్నారో ఏ వేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ రకమైన దోపిడీ జరుగుతూ ఉంది. ఇప్పటికే చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, మట్టి దోపిడీ, కబ్జాలు, మాఫియాలు ఇవన్నీ పెచ్చరెళ్ళిపోతూ ఉంటే ఇసుక మద్యం మీద వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ మన నియోజకవర్గంలో అయితే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి వారి అండదండలతో యథేచ్ఛగా ఏదైతే నేను చెప్పానో మట్టి, ఇసుక, మద్యం, కబ్జాలు యథేచ్ఛగా జరిగిపోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ కుంభకోణాలు, ఈ అవినీతి అక్రమాలు, ఆఖరికి రైతులను కూడా మీరు వదిలిపెట్టలేదే, రైతులు కూడా మీకు కనికరం లేదే, రైతుల సొమ్ము కూడా రాబందుల్లో మీరు తినేస్తూ ఉన్నారే, ఎంత దారుణం ఇది గమనించాలని ప్రజలను కోరుకుంటూ రైతుల పక్షాన్ని మేము అందరూ అండగా ఉంటామని తెలియజేస్తూ రైతులకు న్యాయం జరగాలని ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా రైతుల కోసం ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలోని కోసమాల గ్రామ దేవత శ్రీ జడ్డమ్మ తల్లి సంబరాలు ఘనంగా ముగిశాయి. చుట్టాలు బంధువులతో గ్రామం కిటకిటలాడింది. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ సంబరాల్లో మంగళవారం మహిళలు ఘటాలతో ముర్రాటలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చల్లదనం చేశారు. అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి దర్శించుకున్నారు. జిల్లాలోని కార్పొరేట్ విద్యా సంస్థలైన చైతన్య, కేశవరెడ్డి, ఈ నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అడ్మిషన్లు చేపట్టి ధనార్జన ధ్యేయంగా విద్య వ్యాపారంగా చేసుకుని అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు దాదాపు లక్ష రూపాయలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల వద్దకు వెళ్లి అక్రమ అడ్మిషన్లు అడ్డుకొని కేశవరెడ్డి చైతన్య స్కూల్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. సంబంధిత డిఈఓ గారు పాఠశాలపైనే వెంటనే చర్యలు తీసుకుని విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు గుత్తా ధనంజయ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, రాష్ట్ర నాయకులు లక్ష్మీ నరసింహ, నగర ప్రధాన కార్యదర్శి ఓబిల్ రెడ్డి, భార్గవ్, అశోక్, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాంటి కరవు జిల్లాలో కేశవరెడ్డి లాంటి విద్యా సంస్థలు మరి పూటకు బ్రాంచ్ పెడుతూ మరి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు ఈరోజు అక్రమంగా మరి వసూలు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు మరి కాలే పాఠశాలలో మరి ప్రారంభం కాకముందే మరి అక్రమంగా అడ్మిషన్ చేసుకుంటూ మరి తప్పుడు ప్రచారాలతో ఈరోజు మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం జరుగుతుంది. మరి గతంలో కూడా కేశవరెడ్డి అనే వ్యక్తి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు కూడా వసూలు చేసుకొని మరి అజ్ఞాతం లేకపోయినటువంటి ఘనత మరి కేశవరెడ్డి విద్యా సంస్థలకు ఉంది. మరి డిఈఓ గారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మరి అక్రమ అడ్మిషన్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు కూడా కేశవరెడ్డి విద్యా సంస్థలకు ఒత్తాసు పలికే విధంగా ఆయన వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా టీఎన్ఎస్ ఆధ్వర్యంలో ఒకటే చెబుతున్నాం, కేశవరెడ్డి లాంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోకపోతే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టే మరి డిఈఓ ఆఫీసు ముట్టడికైనా కూడక సిద్ధంగా ఉండడం, ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా సమకూర్చుకునే విధంగా మరి డిఈఓ గారు ముందుకు వెళ్ళాలా, లేని పక్షంలో మరి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడక డిఈఓ గారికి కానీ కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేతకు కానీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉండడం. ఓకేనా? ఈరోజు స్థానిక మారుతినగర్లో గల కేశవరెడ్డి విద్యా సంస్థల్లో అక్రమంగా అడ్మిషన్స్, అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులతో చెలగాట మారుతున్నారు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా అడ్మిషన్తో సహా దొరకడం జరిగింది. ఈ ఫీజులు చూస్తే
పేరెంట్స్ జ్వరం వచ్చేది ఎట్లుంది? అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ ఎల్లనూరు పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 135 కేసులలో పట్టుబడిన 13,80,000 రూపాయల విలువైన మద్యం బాటిళ్లను తాడిపత్రి సెబ్ సివిల్ పోలీసులు ధ్వంసం చేశారు. తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ లో ఉన్న తాడిపత్రి టౌన్ ఎల్లనూరు పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 135 ఎక్సైజ్ కేసులను సంబంధించి పట్టుబడిన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఆటో నగర్ సమీపంలో రోడ్డు రోలర్ తో మద్యం బాటిల్పై ఎక్కించి ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో సెబ్ పోలీసులు, పోలీస్ ఆయా పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్ఐలు సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ పకిరప్ప, ఎక్సైజ్ కమిషనర్ శ్రీలత ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 25 పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా పట్టుబడిన ఈ మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని మిగిలిన పోలీస్ స్టేషన్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. పట్టణ పరిసరాల్లో తాడిపత్రి సబ్ స్టేషన్ సంబంధించి 17 కేసులలో, తాడిపత్రి అర్బన్ స్టేషన్లో 62 కేసులను, ఎల్లనూరు పోలీస్ స్టేషన్లో 40 కేసులను, పెదపప్పూరు పోలీస్ స్టేషన్లో 16 కేసులు, మొత్తం 135 కేసుల్లోని ప్రాపర్టీ కాన్ఫిస్కేట్ చేయబడిన ప్రాపర్టీ శ్రీత మన జిల్లా ఎస్పీ గారు అలాగే డాక్టర్ కాగినెల్లి పకీరప్ప గారి ఆదేశాల మేరకు మరియు శ్రీయుత డిప్యూటీ కమిషనర్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సెప్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ శ్రీలత గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కాన్ఫిస్కేట్ చేయబడిన నేర 135 కేసుల్లో నేరాల్లో స్వాధీనం చేసుకోబడిన ఈ ప్రాపర్టీని వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అంటే ఇతర రాష్ట్రాల నుంచి డ్యూటీ చెల్లించిన మద్యము, మరియు డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఇక్కడ బెల్ట్ షాపులలో అమ్ముతూ కీల్స్ లేకుండా ఉన్న మద్యాన్ని అంతా కూడా ఈరోజు ఈ 4 స్టేషన్ల అంతా కూడా ఒకేసారి రోడ్డు రోలర్ సహాయంతో మొత్తం మధ్యవర్తుల సమక్షంలో, పోలీసు అధికారులందరి సమక్షంలో, దీనంతా కూడా గ్రామ పెద్దలు అందరు మున్సిపల్ అధికారులందరి సమక్షంలో దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో ప్రజల వద్దకు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రాప్తాడులో మైనర్ బాలిక కిడ్నాప్, గంటలోనే కిడ్నాప్ ను ఛేదించిన పోలీసులు. చంద్రగిరిలో దళితుల సంఘాల ఆందోళన. ఇవి పుట్టిన బ్రిడ్జ్ కి పోచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.